ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత మీరు మన సొంత జిల్లా కడపలో కాలు మోపుతున్నారని చాలా సంతోషపడ్డాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో రైల్వే కోడర్లో మీ పవిత్ర పాదం మోపుతారని మా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ మీకు అంత టైం లేనట్టుంది. ఎందుకు అలా కోరుకున్నారంటే, ఎప్పుడు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాల్ని ఏదో ఒక పేరు మార్చి లేదా అప్పుడు నిర్మించిన కట్టడాల్ని రంగులు మార్చి ప్రారంభోత్సవాలు చేసే మీరు ఫర్ ది ఫస్ట్ టైం మీ రెండేళ్ల పరిపాలనలో అద్భుతంగా మీరు నిర్మించిన అరచేతిలో వైకుంఠం అంటారు చూసారా, ఆ విధంగా మీరు నిర్మించిన కొన్ని కట్టడాలకి మీ పవిత్రమైన చేతితో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని మా వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. వాటిలో కొన్ని ఉదాహరణకి, ఇప్పటికే చాలాసార్లు పేపర్లలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేశారు రైల్వే అండర్ బ్రిడ్జ్, దాన్ని మీ చేతులతో ఈరోజు ప్రజలకు అంకితం చేస్తారనుకున్నాం. అదేవిధంగా పోలవరాన్ని తలదన్నే విధంగా నిర్మించిన రైల్వే కోడూరు రెడ్డివారిపల్లి బ్రిడ్జ్, ఇది ప్రతి సంవత్సరం నిర్మిస్తూనే ఉంటారు, ఇప్పుడు దాన్ని మీ చేతులతో ప్రజలకు అంకితం చేస్తుంటే చాలా సంతోషంగా ఉండేది. అదేవిధంగా గత సంవత్సరం ఎప్పుడో ప్రారంభించేస్తున్నామని చెప్పారు సోమశిల బ్యాక్ వాటర్ని పెనగలూరు మండలంలోకి తీసుకొని వస్తామని, ఆ గేట్లు కూడా మీ చేతితో ఈరోజు లిఫ్ట్ చేస్తుంటే బాగుండేది. మీరు చాలా నిరాశ మిగిలిచేస్తారు. అదేవిధంగా అమాయకులైన ముస్లిం సోదరులు వాళ్ళ చిరకాల కోరిక ఈద్గా మైదానం, దాన్ని కూడా మీ చేతితో రిబ్బన్ కట్ చేసి వాళ్ళకి అప్పచెప్పుంటే వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. కానీ ఎందుకు సార్ మా మీద ఇంత చిన్న చూపు మీకు? పూర్తి అయిపోయిన వాటిని కూడా మీరు ప్రారంభోత్సవం చేయలేకపోతే ఎలా సార్? ఈసారైనా మా కోసం కాస్త టైం స్పెండ్ చేయండి సార్. ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు పాదం మోపాలంటే కనీసం ఉప ఎన్నిక రావాలి అని. ఇప్పుడు పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక కోరుకుంటే బాగుండదు సార్. అందుకే దయచేసి మీ పరిపాలనలో అద్భుతంగా నిర్మించబడిపిన ఈ నిర్మాణాలని త్వరలోనే మీ చేతితో ప్రారంభోత్సవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం.